శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యన్నమహ మా కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి జాతకులు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకోకుండా వీరికి ధనం వచ్చి పడుతుంది మీకు ఉన్నటువంటి రుణ సంబంధిత చెక్కులు విడిపోతాయి ఆర్థిక వృద్ధి కనబడుతుంది ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి ఇక ఈ రాశి వారికి వారసత్వ ఆస్తులు పెరుగుతాయి మీ తండ్రి తరపు నుండి కానీ తల్లి తరపు నుండి కానీ మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి కుటుంబంలో ఆనందంగా ఉంటారు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ రాశి వారు విద్యార్థులు విద్యా నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ ప్రయత్నాలలో విఫలం అవుతారు కాబట్టి ఏమైనా పనులు ఉంటే గనుక వాయిదా వేసుకోవడమే మంచిది ఉద్యోగులు మీరు ఉద్యోగ సంస్థలు మీకు కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవ్వరితో మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి అపరిచితులతో మాట్లాడకూడదు మీరు చేసే పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి తద్వారా మీ యొక్క పై అధికారులతో ప్రశంసలను అందుకుంటారు అది చూసి గిట్టిన వాళ్ళు మీ మీద కుళ్ళుకునే అవకాశాలు ఉంటాయి ఇక ఈ రాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆహార పానీయాల విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు ఆలయానికి వెళ్ళటం ద్వారా శుభాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి కాకపోతే కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది మీకు ఆటంకాలు వచ్చినా కానీ మంచి ఫలితాన్నే అందుకుంటారు వ్యాపారులకు మీ వ్యాపారంలో పనులు అన్నీ కూడా సకాలంలోనే పూర్తి అవ్వడం ద్వారా మీకు కాస్త ఊరట కలుగుతుంది మంచి ఆలోచన విధానంతో మీరు అనుకున్నది సాధిస్తారు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వాళ్లకు మంచి ఆర్థిక లాభాలు చేకూరతాయి రాజకీయ రంగాల వారికి బాగుంటుంది సినీ రంగం కళాకారులకి క్రీడాకారులకి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీళ్ళు తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు వీరికి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే ఉన్నాయి కానీ కొన్ని సమస్యలు మాత్రం రాబోతూ ఉన్నాయి జాగ్రత్త పడటం మాత్రం ఖచ్చితంగా అవసరమే